రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన పోరాట కార్యాచరణ ఈ రోజు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 5 తారీఖు రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ ని కలిసి ఇమిడియట్ గా మీరు ప్రక్రియను మొదలు పెట్టాలి, మీరు తక్షణమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఐకేపీ కేంద్రాలు తెరవడానికి సంబంధించిన నిర్ణయాలు, గోనె బస్తాలు కొనడానికి, గన్ని బ్యాగులు కొనడానికి అవసరమైన కార్యాచరణ, రవాణా సౌకర్యాలకు సంబంధించిన టెండర్లు, అదే విధంగా మిల్లర్లకు కేటాయించాల్సిన కోటాలు, అక్కడి నుంచి ఎఫ్సిఐ గోడౌన్కు సరఫరాకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని చేపట్టండి. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల రాబోయే వడ్లను తక్షణమే కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు కార్యాచరణను మీరు మొదలు పెట్టండి అని చెప్పి 5 తారీఖు రోజు సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి ఆర్ సివిల్ సప్లైస్ సంబంధించిన మంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 6వ తారీఖు రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, కీలకమైన నాయకులతో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. 6 తారీఖు రోజు శాసనసభలో జరగబోయే చర్చలలో ఈ ఒడ్ల కొనుగోలుకు సంబంధించి పూర్తిగా చర్చ జరగడానికి అవసరమైన కార్యాచరణను 6 తారీఖు రోజు నిర్ణయించుకొని మేము అక్కడ సిఎల్పి గారికి ఒక నివేదిక ఇచ్చి కిసాన్ కాంగ్రెస్ తరపున రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అదేవిధంగా శాసనసభలో ఈ రైతులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యంగా ఒడ్ల కొనుగోలుకు సంబంధించి షార్ట్ డిస్కషన్ తీసుకోవడం ద్వారా సమస్య మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి బీఏసీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపాదనను ప్రవేశపెట్టమని చెప్పి వారికి విజ్ఞప్తి చేయబోతున్నాము. ఆ తర్వాత 7 తారీఖు రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినాక బీఏసీ సమావేశంలో ఈ అంశాలను సిఎల్పి నాయకుడు ప్రస్తావించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలనుకున్నాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వము అధికారులు చేపట్టవలసిన ఒడ్ల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ మీద నిర్దిష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా గవర్నర్ గారికి కూడా కాంగ్రెస్ తరఫున ఒక నివేదికను తయారు చేసి వారికి ఇవ్వాలనుకున్నాము. అదేవిధంగా 13 తారీఖు రోజు కొల్లాపూర్లో మన ఊరు మనపూరుకు సంబంధించిన బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన తీర్మానాలు చేయడం ద్వారా రైతులను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర ఇచ్చి ఎక్కడ గందరగోళం లేకుండా రైతులకు కష్టం కాకుండా నష్టం జరగకుండా వరి కొనుగోలుకు సంబంధించిన కార్యాచరణ మీద 13 తారీఖు కొల్లాపూర్లో జరగబోతున్న మన ఊరు మనపూరు బహిరంగ సభలో తీర్మానాలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నాము.